అందరికి నమస్కారం. అప్పటి పేరు ఏంట్రా ఫేస్? ఏం లేదు బాబాయ్, చాలా గ్యాప్ వచ్చింది కదా, కెమెరా ముందు ముఖం చూపించుకెళ్ళిపోతాను. అలాంటిది ఏం లేదురా, మన వాళ్ళకి మనం ఎప్పుడు వచ్చినా కూడా ఆదరిస్తారు అన్నమాట. ఏంట్రా ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఆ మాస్క్ తీస్తావు, ఎక్స్ప్రెషన్ కనిపిస్తే అసలు లేదు. అలా అంటావా? ఓకే ఓకే. కోవిడ్ నియంత్రణ కాబట్టి మాస్క్ వేసుకున్నాం, కానీ ఎక్స్ప్రెషన్ కనపడాలి కాబట్టి మాస్క్ తీసేస్తున్నాం. సో చెప్పు ప్రమ చెప్పు. అందరికి నమస్కారం, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి న్యూస్. గబ్బు నా కొడక, కచరా నా కొడక, చెత్త నా కొడక. ఆపు బాబా. ఏంది బాబా, ఏమన్నా కోపం ఉంటే నువ్వు కెమెరా వెనక తిట్టు. ఇది కెమెరా, కెమెరా ముందు తిట్టకూడదు. ఎంత మాత్రం రాకపోతే మాత్రం చేస్తావా? ఏంది తిడతాది నిన్ను కాదురా? ఎవరిని బాబాయ్? మాస్క్ లేకుండా నడి రోడ్ల మీద ఇష్టాన్సరి తిరుగుతాను చూసినావా? ఆ నేను చెప్తున్నా, ఒరేయ్ ఇప్పుడు కన్నా కొంచెం సిగ్గు తెచ్చుకోండి, మాస్క్లు పెట్టుకొని నడచండి బజార్లో. అసలు ఎట్టుండే తెలుసా కరోనా కేసులు? సెకండ్ వేవ్ చాలా హెవీగా ఉంది, అందులో ఇది మ్యూటేటెడ్ వైరస్. చాలా జాగ్రత్తలు పాటించండి. మేము కూడా ఇది ఎన్క్లోజ్ ప్లేస్ కాబట్టి మాస్క్ లేకుండా మాట్లాడుతున్నాం. సో బయట తిరిగేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించి రోడ్ల మీద రావాలని కోరుకుంటున్నాం. మరేంటి బాబు విశేషాలు, ఎలా ఉంది మన ఇందుకూరులో కరోనా? కరోనాకి ఏముందిరా, చాలా బాగుంది. ఏమంటే లాక్డౌన్ పెడతారా లేదా అనే క్వశ్చన్ మార్క్లు ఉండిపోయినామరా అబ్బాయి. లాక్డౌన్ పెడితే ఓ ప్రాబ్లం బాబాయ్, పెట్టకుంటే ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటంటారా ఇంతకి? లాక్డౌన్ పెడితే ఆకలి చావులు, పెట్టకుంటే కరోనా చావులు. మొత్తానికి చావులు కామన్ అంటావు. అంతే మరి. కరోనా సెకండ్ వేవ్ ఏవో కానీరా అబ్బాయి, ఐపీఎల్ వేవ్ అయితే చాలా బాగుంది బాబాయ్. వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ మనలో కూడా తీసుకుంటే ఈ కరోనా చాలా వరకు కట్టడి చేయొచ్చు. అవునవును, ఇప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకుని వారు ఆడుతున్నారు కాబట్టి అలాంటి ప్రికాషన్స్ మనం కూడా తీసుకుంటే హిందూపూర్లో చాలా కేసులు తగ్గేయచ్చు. దయచేసి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకోండి, దూరాన్ని పాటించండి, ఎవరితో ఎక్కువ కలవద్దండి, శానిటైజర్ యూజ్ చేయడం మర్చిపోకండి. ఇదే విషయం పైన మన ఎంఆర్ఓ గారు ఏం చెప్పారో తెలుసా? అవసరమైన పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా జనసమ్మర్దం ఉన్న చోట మాత్రం వెళ్ళకండి, ఖచ్చితంగా మినిమం ఒక 6 అడుగులు దూరం అనేది మెయింటైన్ చేయండి. ఇప్పుడు మనము హిందూపూర్లో చాలా చోట్ల గమనిస్తూ ఉంటే ఎక్కడ ఏంటి లేదన్నట్లు నార్మల్గా తిరుగుతున్నారు, కొద్దిమంది మాస్కులు కూడా వేసుకోవట్లేదు. మాస్కులు వేసుకున్నప్పటికీ కూడా ఆ ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఏమాత్రం మెయింటైన్ చేయట్లేదు, షాపుల వాళ్ళు అయితే ఏమి, తర్వాత పబ్లిక్ అయితే ఏమి. కాబట్టి మీరు అందరూ కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ప్రాణాలు అనేది చాలా విలువైనది. ఒక్కసారి ఆరోగ్యం అనేది చెడిపోతే మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మొత్తానికి రా అబ్బాయి, కరోనా ఈసారి కసిగట్టిందిరా. కసి కాదు బాబాయ్, పగబట్టింది. కసికి పగకి తేడా ఏంట్రా? కసి కొద్దిసేపు ఉండిపోతుంది బాబాయ్, పగ ప్రతీకారం తీరే వరకు పోదు. అంటే ఇప్పుడు పగ ఎవరి మీద పట్టింది అంటావు? ఇప్పుడు ఫస్ట్ వేవ్ వచ్చింది కదా బాబాయ్, ఫస్ట్ వేవ్ లో ఎవరైతే మాస్కులు లేకుండా ఇష్టానుసారం బయట తిరిగినారో వాళ్ళ మీద పగబట్టి రెండోసారి విజృంభించో వచ్చింది. పైగా మనం ఇచ్చిన రెస్పెక్ట్ బాగా నచ్చినట్టుంది దానికి. అవునవును, అందుకే పోవడం లేదు. అతిథి దేవో భవ అన్నం చూసారా, అతిథిలా చూసుకున్నాం మళ్ళీ వచ్చింది. మన కర్మ, మన ఆతిథ్యం అలాంటిది మరి. మామూలుగా రిసీవ్ చేసుకున్నారా మన వాళ్ళు? భారీగా అబ్బో. కానీ ఇంత వేవ్ లో అబ్బాయి నాకు చాలా బాధ కలిగించే విషయం ఒకటి జరిగింది రా అబ్బాయి. ఏం బాబా ఇది? ఒకే కుటుంబానికి చెందిన 2 వ్యక్తులు పోయిన వారం కొడుకు చనిపోయాడు, నిన్న తండ్రి చనిపోయాడు. భార్య చూస్తేనే మారిట్ హాస్పిటల్ చికిత్స పొందుతోంది. నిజంగా వాళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కుటుంబం చెల్లాచెదరైపోయింది. మీరు కూడా నిజంగా జాగ్రత్తలు వహించుకోకుంటే ఇలా ఎన్నో కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. దయచేసి చనిపోయిన ఆ కుటుంబానికి మా తరపున నిజంగా చాలా బాధాకరం, మా సానుభూతి తెలుపుతున్నాం, మిగిలిన వాళ్ళకి జాగ్రత్తలు హెచ్చరిస్తున్నాం. సో మై డియర్ హిందూపూర్ పీపుల్, స్టే హోమ్ స్టే సేఫ్. చెప్తున్నావు బాబాయ్, సాయంత్రం అయితే అయిపోతే టైం పాస్ అయిపోతుంది, మరి మధ్యాహ్నం పూట ఉదయం పూట ఏం చేయమంటావు? ఏముంది, ఎలాగో మన ఛానల్స్ ఉన్నాయి కదా, కింద మా ఛానల్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాము, ఈ ఛానల్ చూస్తూ ఉండండి, బోల్ టైం పాస్ కూడా అవుతుంది. ఏంది బాబాయ్ సెల్ఫ్ డబ్బా కొడతానం? ఏంది అంటే మన గురించి ఎవరు ప్రమోట్ చేయరు కదా, కనీసం మనం కూడా చేసుకోకపోతే బాగు కదా. అంటే మన డబ్బా మనమే కోలే. తప్పదు మరి. అయ్యో బాబాయ్, ఏం చేయమంటావు బాబాయ్, ఏమనుకున్నా జరగడం లేదు కదా బాబాయ్. ఏరా ఏమైంది, ఎందుకు అంత బాధపడుతున్నావు? కర్ణాటక బార్డర్ పూజ చేశారు బాబాయ్. అందుకని ఏమి రాకపోకలు లేదే? రాకపోకలేదు, నువ్వు ఇంత బాధపడాలా? బాధపడదురా,
ఓపెన్ చేస్తారు త్వరలోనే. అయినా నీకు కర్ణాటకలో ఏం పనరా? అన్నీ అక్కడే కదా బాబాయ్ దొరికేది. అయ్యో ఇక్కడ కూడా ఉన్నాయి లేరా? దొరుకుతాయి దొరుకుతాయి. అయినా నిజంగా కర్ణాటక బార్డర్ క్లోజ్ చేయడం వల్ల చాలామందికి ఉపాధి పోయిందని విన్నాము. వెరీ సూన్ అది కూడా ఓపెన్ చేస్తే చాలామందికి ఉపాధి కల్పిస్తుందని కోరుకుంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. బాబాయ్గా డానియల్, అబ్బాయిగా సునీల్ కుమార్. బాయ్ బాయ్.